హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొబైల్ రియల్మీ 8 5G. ఈ మొబైల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా మనకి ఒక 1 మంత్ అవుతుంది అనుకుంటా రియల్మీ 8 4G అలాగే రియల్మీ 8 ప్రో అనే మొబైల్ లాంచ్ చేశారు. ప్రైస్తో పాటు స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే గనక ఈసారి రియల్మీ 8 5G అనే మొబైల్ మనకి ఈరోజు లాంచ్ చేశారు. ప్రైస్తో పాటు స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ప్రైస్ అయితే కనుక చాలా మంది ఆశ్చర్యపోయారు ఈ ప్రైస్ చూస్తే కనుక. ఎందుకంటే ఇప్పుడు రియల్మీ 8 4G ఒకటే ప్రైజు, రియల్మీ 8 5G ఒకటే ప్రైజు, అలాగే రియల్మీ 7 ఒకటే ప్రైజు, ఇవన్నీ ఒకటే ప్రైజు. కానీ ఏ మొబైల్ తీసుకోవాలి అని చాలా మంది ఇదే సందిగ్ధంలో ఉన్నారు. దాంతోపాటు రియల్మీ 8 5G ఈరోజు లాంచ్ చేశారు. అయితే కనుక ఇంకా అన్ని మొబైల్స్కి చెక్ పడింది. ఎందుకంటే మనకి అంటే రియల్మీ మొబైల్స్ కనమాట, రియల్మీ 8 4G అనే మొబైల్ తీసుకునే బదులు రియల్మీ 8 5G మొబైల్ తీసుకోండి, ఎటువంటి మార్పు లేదు. మహా అయితే గనక డిస్ప్లే మార్పు ఉంది, కానీ మిగతా అసలు కెమెరా పరంగా ఇంకేంటి మార్పు లేదు అనమాట. ఎక్సలెంట్ మొబైల్ ఇది. వచ్చేసరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా 15,000 ఉన్నాయి అనుకుంటే గనక రియల్మీ 8 5G అనే మొబైల్ పక్కగా తీసుకోండి. కానీ మనకి ఓపెన్ సేల్స్లో పెడతారా పెట్టరా అని చెప్పి మనకి చూడాలి. ఓపెన్ సేల్స్ పెడితే కనుక హైలైట్ అవుతుంది. ఓపెన్ సేల్స్ పెట్టకపోయినా సరే ఒక సేల్స్ తీసుకొచ్చి మహా అయితే కనుక ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పెడితే కనుక బాగుంటుంది. ఇంకేనేవో మనకి ఈ పాటి మీ స్పెక్స్ తెలిసే ఉంటుంది. రియల్మీ 8 5G అనే మొబైల్ గురించి చాలామంది అన్బాక్సింగ్ చేశారు, పెద్ద పెద్ద ఛానల్ అయితే కనుక సో చాలామంది చెప్పారు కూడా. అయితే కనుక మన సబ్స్క్రైబ్ అయితే కనుక చాలామంది అడిగారు, అలా రియల్మీ 8 5G మొబైల్ కోసం వెయిట్ చేయనా లేదా రియల్మీ 8 4G మొబైల్ తీసుకోనా అని చాలామంది అడిగారు. సో వాళ్ళకే ఈరోజు ఈ వీడియో అనమాట. సో మీ దగ్గర 15,000 ఉన్నాయి అనుకుంటే కనుక మీరు పక్కా కళ్ళు మూసుకొని రియల్మీ 8 5G మొబైల్కి వెళ్ళిపోండి. మహా అయితే కనుక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాడతాను అనుకుంటే కనుక, లేదు మహా అయితే కనుక మీకు 1 ఇయర్ వాడతాను 2 ఇయర్స్ వాడతాను అనుకుంటే కనుక రియల్మీ 8 4G వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి రియల్మీ 8 4G మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరాస్ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి దాంట్లో. వచ్చేసరికి ఇందులో మనకి ఓన్లీ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ ఇది కూడా బాగుంటుంది. కానీ మనకి అంతకుముందు 15,000 ఏ మొబైల్ మనకి సూపర్ డిస్ప్లే లేవు, కానీ మళ్ళీ రుచి చూపించారు మనకి రెడ్మీ కానీ రియల్మీ కానీ. సో ఇంకా సూపర్ అమోలెడ్ డిస్ప్లే, సూపర్ డిస్ప్లే, సూపర్ డిస్ప్లే, ఇంకా ఐపీఎస్ ప్యానల్ ఎవరు కొంటారు కాబట్టి సో ఇదే ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలా, రియల్మీ 8 5G కొనాలా, రియల్మీ 4G కొనాలంటే కనుక మీరు డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్కువ వాడతాను అనుకుంటే కనుక రియల్మీ 8 4G తీసుకోండి పక్కగా. వచ్చేసరికి డిస్ప్లే అయితే కనుక ఇందులో బాగానే ఉంటుంది. ఐపీఎస్ డిస్ప్లే చాలా బాగుంటుంది, అందులో 90Hz రిఫ్రెష్తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, గేమ్ చాలా స్మూత్గా రన్ చేస్తుంది. సో ఎక్సలెంట్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ. వచ్చేసరికి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, మన దగ్గర వీడియో కానీ ఎన్ని వీడియో అయినా సరే చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది ఈ డిస్ప్లేలో. వచ్చేసరికి ఇక నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి కెమెరాస్ 3 కెమెరాలు ఇచ్చారు. మెయిన్ కెమెరా 5 MP అపర్చర్ 1.7తో వస్తుంది, ఇంకా 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సార్. ఇందులో మైనస్ మెయిన్ మైనస్ చెప్పాలంటే కనుక మనకి 4K రికార్డింగ్ ఇంకా ఇవ్వలేదు. సో అదొకటి చాలా మైనస్ అనిపించింది నాకు. మేము మిగతా 1080 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ 16 MP వస్తుంది, అపర్చర్ 2.1తో వస్తుంది, 1080 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు మ్యాక్సిమం ఏం చెప్పాలంటే కనుక 4K రికార్డింగ్ ఎవరు చేయరు. సో 1080 చేస్తారు కానీ 4K రికార్డింగ్ ఎవరు చేస్తారు కనుక డెప్త్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మన యూట్యూబ్స్ అయితే కనుక 4K రికార్డ్ చేస్తాము, ఎందుకంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మీకు అవుట్పుట్ చాలా బాగుండాలి కాబట్టి మేము 4K రికార్డ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాము. సో మామూలుగా నార్మల్ ప్రతి పీపుల్ అయితే కనుక ఓన్లీ 1080p మనకి రికార్డ్ చేస్తారు కాబట్టి సో అది మీ ప్రియాటిని బట్టి ఉంటుంది. కొంచెం మైనసే ఎంతకైనా 4K రికార్డింగ్ లేకపోతే కనుక సో ఇచ్చుంటే చాలా బాగుండు 4K రికార్డింగ్ వచ్చేసరికి. ఇంకా ఫ్రంట్ సేమ్ 1080 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. సో నేను చెప్పాలంటే కనుక 5 MP మనకు అంతకుముందు తెలిసిందే కాబట్టి బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్, ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక ఇది మనకి మీటిక్ నుంచి వస్తుంది, 700 ప్రాసెసర్తో మనకి వస్తుంది. సో ఇది పవర్ ప్రాసెసర్, ఇది ఒక 15,000 ది బెస్ట్ 5G 5G అంటే కనుక ఇదే అనమాట. ఒక మీకు చెప్తే మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను నేను, ఈ ప్రాసెసర్ మనకి 10,000 కానీ 7,000 కానీ 8,000 కానీ రావచ్చు ఫ్యూచర్లో ఒక 1 ఇయర్ ఆగితే కనుక. అది కూడా చెప్పాను మీకు మైక్రోమాక్స్ కానీ పోకో మొబైల్ కానీ తీసుకొస్తాయి 7,000 కానీ 8,000 కానీ. సో ఇదే ప్రాసెసర్ మనకి కాబట్టి నీ మీకు 15,000 ది బెస్ట్ ప్రాసెసర్ కావాలి, గేమింగ్ కూడా చాలా స్మూత్గా రన్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది.
పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా ర్యామ్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు వేరియంట్తో వస్తుంది, 4GB 120GB ఇంటర్నల్తో వస్తుంది, 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. డెడికేట్ సాల్ట్ వేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం అన్నమాట. ర్యామ్ పరంగా చాలా బాగుంది, స్టోరేజ్ పరంగా చాలా బాగుంది, ఇంకా మనకి డెడికేట్ సాల్ట్ ఇచ్చారు కాబట్టి అది కూడా చాలా బాగుంది. సో అన్ని విధాలుగా ఇది బాగానే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ, బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక 5000mAh బ్యాటరీతో వస్తుంది, 8W సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది, రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఫేస్ అలాగ్ ఉంటుంది, స్కిప్ చేయరు సెన్సార్లు అయితే కనుక అన్ని సెన్సార్లు బాగానే ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఇక నెక్స్ట్ ప్రైజ్, ప్రైజ్ అయితే కనుక చాలా బాగా పెట్టారు, 4GB 120GB ఇంటర్నల్స్ మనకి 15,000 పెట్టారు, రూపాయి తక్కువ. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇస్ ద బెస్ట్ మొబైల్ అనమాట. ఇంకా నెక్స్ట్ వేరియంట్ 8GB 120GB ఇంటర్నల్ మనకి 17,000 పెట్టారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంటే కనుక అక్కడ చాలా 5G మొబైల్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని కొంచెం స్కిప్ చేయండి. సో బేస్ వేరియంట్ ఇది తీసుకోండి, 4GB 120GB. ఇంకా మీరు రియల్మీ 8 కానీ ఇంకా మీరు పక్కాగా 4 ఇయర్స్ ఖచ్చితంగా వాడతాను, నాకు 5G మొబైల్ కావాలి అనుకుంటే కనుక మీరు పక్కాగా రియల్మీ 8 5G అనే మొబైల్ తీసుకురండి, తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఫ్యూచర్లో ఇంకొక 1 మంత్లో పోకో నుంచి కూడా పోకో M3 Pro 5G మొబైల్ కూడా దీనికి కాంపిటీషన్గా దిగబోతుంది. సో రియల్మీ రెడ్మీ నుంచి కూడా మనకి 5G మొబైల్ రాబోతుంది. చెప్పాగా మీకు ఒక వీడియోలో, మీకు రియల్మీ నుంచి, రెడ్మీ నుంచి, పోకో నుంచి మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి కాంపిటీషన్గా దిగబోతున్నాయి మనకి ఈ 3 ఫోన్స్ అనమాట. ప్రస్తుతం రియల్మీ దిగింది కాబట్టి నెక్స్ట్ ఇంక 2 మొబైల్స్ ఉన్నాయి, ఈ 2 మొబైల్స్ కూడా మనకి 1 మంత్లో మనకి లాంచ్ అయిపోతున్నారు. సో పోకో M3 Pro మనకి కాంపిటీషన్ ఇస్తుందంటే కనుక పక్కా కాంపిటీషన్ ఇస్తుంది రియల్మీ 8 5G. సో అది వచ్చిన దాని గురించి మనం మాట్లాడదన్నమాట. ప్రస్తుతానికి బడ్జెట్ 5G గురించి, 5G మొబైల్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ మొబైల్ పక్కగా తీసుకోవచ్చు. సో బెటర్, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ఫ్రంట్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది, అండ్ బ్యాటరీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, ర్యామ్ బాగుంది, స్టోరేజ్ బాగుంది, ప్రైజ్ బాగుంది. సో అన్ని విధాలుగా చాలా బాగుంది కాబట్టి ఈ మొబైల్ తీసుకోండి. ఓకే, ఈరోజు టాపిక్ ఇదనమాట, నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతకు బాయ్ బాయ్, జై హింద్.